హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ ఫిట్ గా ఉంటే ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ ఆడతానని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు అయ్యార్ విషయంలో మరో నిర్ణయం లేదని చెప్పాడు వెనుగాయంతో తొలి టెస్ట్ కు దూరమైన శ్రేయస్ అయ్యార్ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరాడు బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు నెట్స్లో గంటల కొద్ది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు గురువారం ప్రాక్టీస్ సెషన్ లో అయ్యార్ ఆట తీరుని చూసిన తర్వాత అతను ఐదు రోజుల గేమ్ ఆడగలడనే నమ్మకం కుదిరితే తుది జట్టులో చోటు కల్పిస్తామని రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ టీం మార్పులపై హింట్ ఇచ్చాడు గాయపడ్డ ఆటగాళ్లు పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి రావడం గొప్ప విషయం గాయాలతో ఆటగాళ్లను దూరం చేసుకోవాలని మేము అనుకోవడం లేదు శ్రేయస్ అయ్యార్ రీఎంట్రీ ఇవ్వడం మంచి విషయం రెండు రోజుల ట్రైనింగ్ సెషన్ అనంతరం అతన్ని ఆడించే దానిపై నిర్ణయం తీసుకుంటాం ఈ రోజు అతను లాంగ్ సెషన్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు రేపు కూడా అతని ట్రైనింగ్ ను నిశ్చితంగా పరిశీలిస్తాం అతను మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సాధిస్తే మరో సందేహం లేకుండా జట్లోకి తీసుకుంటాం శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలడు అంతకంటే అతని టెంపర్మెంట్ జట్టుకు ఎంతో అవసరం అరంగేట్రా మ్యాచ్ నుంచి శ్రేయస్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిషబ్ పంత్ జడేజాలతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్లతో జట్టును గట్టెక్కించాడు అతను జట్టులోకి తిరిగి రావడం శుభ మెరుగైన ప్రదర్శనతో జట్టుకు మేలు చేసిన ఆటగాళ్లకు మేము వీలునిస్తాం గాయాలతో దూరమైన ఆ సమయంలో ఏం జరిగినా వారికి తొలి ఇస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్ళందరూ చెమటోర్చారు ముఖ్యంగా గాయాలతో తొలి టెస్టుకు దూరమైన శ్రేయస్ అయ్యార్ జట్టుతో చేరి ప్రాక్టీస్ చేశాడు బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాడు మిగతా ఆటగాళ్ళంతా వామప్తో పాటు కొద్దిసేపు ఫీల్డింగ్ కోచ్ పర్యవేక్షణలో క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు శ్రేయస్ అయ్యార్ జట్టులోకి వస్తే సూర్యకుమార్ యాదవ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు ఇది వాళ్ళ వీడియో మా వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి